వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచిన లబ్ధి పొందేందుకు టీడీపీ అసాంఘిక కార్యక్రమాలకు ప్రోత్సహిస్తుందని చీఫ్ విప్ గడికోడ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో తన స్థాయి దిగజారి ఉన్మాద భాషలో ముఖ్యమంత్రిపై ఆరోపణ చేయడని ఆయన తప్పుపట్టారు. చిన్నపిల్లల్లో కూడా విద్వేషం నింపేలా రచ్చకొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని, అక్రమాలకు పాల్పడే ఎవరినైనా ఉపేక్షించేది లేదని, ముఖ్యమంత్రి బంధువైనా శిక్షించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే తనపై ఉన్న కేసుల స్టేలను ఎత్తివేయించుకుని విచారణకు సిద్ధం కావాలంటూ సవాల్ విసిరారు. నుంచి ఆయన క్లారిటీతో ఉన్నాడు. ఈ మూడు సంవత్సరాలు ఏమి చేశాడు అన్నటువంటిది మేము చెప్పుకోగలుగుతున్నాం. ఇంటిని ప్రతి ఇంటికి మేము తెలుగుదేశం ఇంట్లో కూడా వస్తాం. మీరు మమ్మల్ని హేళన చేసినా మేము భరిస్తాం. మీకు మంచి జరిగిందా లేదా అన్నది లెటర్లో మీకు చూపిస్తాం. మీ హామీలో మీకు ఆ ధైర్యం ఉందిందా? మీ ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి. మీ పుత్రరత్నం ఉన్నాడు లోకేష్ గారు, తను మాట్లాడతాడు 12 కేసులు ఉంటే నా దగ్గరికి రండి అని రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నాడు. అంటే మీరు గొడవలు చేయండి, సృష్టించండి, అల్లర్లు చేయండి, మానభంగాలు చేయండి, కేసులు పెడితేనే మీరు నా దగ్గరికి రండి, కేసులు 12 కేసులు ఉంటే నా దగ్గరికి రండి అనేటువంటి పిలుపు నువ్వు ఇచ్చినావు అని అంటే ఈ రాష్ట్రాన్ని అస్థిరపరచాలనే కుట్ర కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. నువ్వు ఇచ్చిన పిలుపు మేరకే అక్కడక్కడ ఉన్న మహిళలపైన మీ కార్యకర్తలు అఘాయిత్యాలు చేస్తున్నారు.